లోపల గేటు కొట్టుకుపోవడం, ఆ తర్వాత దాదాపుగా 20 TMC నీళ్లు వృధా కావడం, ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. దీనికి తప్పు మీదంటే మీదని విమర్శించుకుంటున్నటువంటి వైనం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇందులో ఆనాడు జరిగినటువంటి తప్పు అన్నటువంటి పాయింట్ ఒకవైపు, ఈనాడు జరిగిన తప్పే కారణం అన్నది మరొక వైపు వాదన వినబడుతుంది. ఈలోపుగా 20 TMC నీళ్ళైతే సముద్రం పాలైనవి, ఇంకొక 10 TMC నీళ్లు సముద్రం పాలవుతూ ఉన్నాయి. ఓవైపున రైతులకు అవసరమైనటువంటి నీరు వృధా కావడానికి కారణం ఎవరు? అసలు పులిచింతల గేటు కొట్టుకుపోవడం అన్నటువంటిది లోపం ఎవరిది, ఎక్కడిది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా వరప్రసాద్ గారు ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సాయి గారు. హలో సాయి గారు, చెప్పండి చెప్పండి. వరప్రసాద్ గారు మార్నింగ్ సార్. ఈరోజు పులిచింతల గేటు కొట్టుకుపోవటం అనేది పూర్తిగా అధికారుల యొక్క వైఫల్యం. అధికారులు వాటి మీద పర్యవేక్షణ లోపం వల్లనే ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా ఒక అంచనా సాయి గారు. ప్రధానంగా 2007 ఈ పులిచింతల గేట్ ఈరోజు డ్యామ్ పనులన్నీ పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ చూడవలసినటువంటి మొత్తం బాధ్యత అంతా కూడా అధికార గణం మీద ఉంటుంది. కానీ ఈరోజు అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించబట్టే ఈ గేటు కొట్టుకుపోయింది అనేది ప్రాథమికంగా ఎవరైనా భావిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అధికారుల మీద ఉదాసీనంగా వ్యవహరించడం కూడా సరైనటువంటి పరిస్థితి కాదు సాయి గారు. ఏదైతే ఎగువన ఉన్నటువంటి జూరాల శ్రీశైలం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని, హలో సాయి గారు చెప్పండి చెప్పండి, వరప్రసాద్ గారు వినబడుతోంది చెప్పండి. ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని నిల్వ చేసి దిగువకి వదిలే సందర్భంలో నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు ఆ నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందటం వల్లనే ఈరోజు గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ గేటు నిర్వహణకు సంబంధించి అనేక సందర్భాల్లో మరి విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు ప్రాజెక్టు డిజైన్లో కూడా గతంలో విమర్శలు ఉన్నాయి, రీడిజైన్ చేయటంలో కూడా విమర్శలు ఉన్నాయి, గేటు రీడిజైన్లో కూడా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలన్నింటిని పక్కన పెడితే ప్రధానంగా ఈ గేటు కొట్టుకుపోయినటువంటి అంశం ఈరోజు రాజకీయ దుమారానికి కారణమైంది. నీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి లోపాలని పూర్తిగా అధిగమించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. నీటి నిర్వహణలో వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేటువంటి నీటిపారుదల శాఖ ఆ అంచనాలని తగ్గట్టుగా గేట్లను నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గేటు నిర్వహణలో ఎగువ నుంచి నీరు వస్తున్నప్పటికి కూడా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించబట్టే దాని గేటు నిర్వహణలో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించకపోవటం వలన, ఆ సమయ పాలనని వ్యవహరించకపోవటం వలన గేటు కొట్టుకుపోయింది అనేది మన ముందున్నటువంటి అంశం. దానితో పాటు ఈరోజు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. పార్థసారథి గారు మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి ప్యానెల్లో సభ్యులకి, ప్రజలకి, అందరికీ నమస్కారం. సాయి గారికి ప్రత్యేక నమస్కారం. అంటే ఈరోజు సమస్య ఎలా ఉందంటేనండి, అన్నిటికీ మనం అధికారులు బాధ్యత అని చెప్పేస్తాం, లేకపోతే ఇంకొకరి గురించి చెప్పేస్తాం. కానీ ఆ అధికారులు ఎందుకు అట్లా తయారవుతున్నారు అనేటువంటి విషయం ఎవరైనా కూడా ఆలోచన చేస్తున్నామా? సామాజిక బాధ్యతతో మనం ఆలోచన చేస్తున్నామా అని చెప్పేసి మనం ప్రజలు అందరము కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తారండి అధికారులు? లంచం ఇచ్చేసేసి
అక్కడ మొత్తం అంతా తీసుకొని కాంట్రాక్టుల్లో కమిషన్ల గురించి వచ్చేటువంటి వ్యవస్థను మనం తయారు చేసి ఎవడైనా ఒక ఉద్యోగంలో అక్కడ సిఈ గానో డిఈ గానో ఈఈ గానో రావాలనుకుంటే దానికి లంచాలు ఇస్తే తప్ప వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకసారి లంచం ఇచ్చిన తర్వాత ఏమైనా ఆలోచన చేస్తా అండి, ఒకసారి వ్యభిచారికి ఏదైనా డబ్బు ఇస్తే దాన్ని ఏ విధంగా అనుభవించాలని ఆలోచించి ఇదే పదమే నేను వాడాలనుకుంటున్నాను. ఈ రాజకీయ యొక్క పరిస్థితిలో అవినీతి అనేటువంటిది ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా, అందరిలో కాదండి, దాదాపు రావాల్సిందేటువంటి ఓట్లు ఒక 40% ఓట్లకు కన్నా డబ్బులు పనిచేసేస్తే అది ప్రజల ఆస్తుల్ని తీసుకొని వచ్చి పనిచేసినా కూడా ఓట్లు వస్తాయనే నమ్మకం ఉన్నప్పుడు అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవడైనా కానీ సరిగా పనిచేస్తారా? దాడిని పర్యవేక్షించాల్సిందేటువంటి యొక్క మంత్రులు కానీ వాళ్ళు కానీ ఏమన్నా పనిచేస్తారండి? అధికారికి ఏముంటుంది అహంకారము, ఆ ఏమన్నా కానీలే, నేను చూసినా చూడకపోయినా కూడా లక్షణంగా జరిగిపోతుంది, పొరపాటున నన్ను ఏమైనా సస్పెండ్ చేస్తే ఇంకొంచెం లంచం ఇస్తా, ముందు 50 లక్షలు ఇస్తే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తా, ఎందుకు ఇక్కడ వచ్చే కాంట్రాక్టుల్లో వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇది అనేటువంటిది ఒక వాస్తవం. అయితే రెండవది, ప్రభుత్వాలు ఇది చాలా గొప్ప అంటే ఏదైనా కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఈ రోజు 20 టీఎంసీలు కానీ 40 టీఎంసీలు కానీ ఒక పంట నష్టపోతే లిటరల్ గా ఎన్ని 100ల కోట్ల రూపాయలు సారీ 1000 కోట్ల రూపాయలు నష్టమవుతాయి అనేటువంటిది ప్రజలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించే పరిస్థితి ఉందా అంటున్నా. డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు, పింఛన్ ఇచ్చేస్తే డెవలప్మెంట్, అడుక్కు తినేటువంటి వ్యక్తులను తయారు చేస్తే డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ గురించి కాదండి, నిజమైనటువంటి డెవలప్మెంట్ అంటే ఏమిటి అనేది ప్రజలకు అర్థమైతే, ప్రజలకు అర్థం చేసే విధంగా మీడియా ప్రవర్తిస్తే, ప్రజలకు అర్థమయ్యే విధంగా మొత్తం రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే, ప్రజలకు అర్థమయ్యే విధంగా చదువులు కూడా డెవలప్మెంట్ అంటే ఏమిటి అని చెప్పేసి మనకు తెలియజేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది తప్ప ఇంకోటి వచ్చేటువంటి అవకాశం లేదండి. వాస్తవంగా ఎలా ఉంటుందంటే నేను సింపుల్గా ఒక మాట చెప్తానండి, బాంబేలోకి ఈ యొక్క మొత్తం అంతా డబ్బు ఇది మందు వచ్చేసి అప్పుడు వరుస పేలుళ్ళు జరిగాయి కదా, దానికి సింపుల్గా కారణం ఏంటంటే ఆ లారీలు వచ్చేటువంటి దగ్గర అవినీతి ఉన్నటువంటి కొంతమంది అధికారులు కేవలం 5000 రూపాయలు తీసుకొని దాన్ని చెక్ చేయకుండా పంపించేశారు. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి, ఆ అధికారిని తప్పు పట్టాలంటే ఆ అధికారిని కాదు, ఆ అధికారిని తయారు చేసిందే మన వ్యవస్థను తప్పు పట్టాలి. ఏ పార్టీ అని కూడా నేను విమర్శించనండి, ప్రతి ఒక్క పార్టీలో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఫిన్లాండ్లో ఒక చిన్న పిల్లవాడు కంప్లైంట్ చేశాడని తల్లి తండ్రిని కూడా 1 సంవత్సరం పాటు జైల్లో వేశారు. భారతదేశం ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పారు, చివరికి ఆ పిల్లవాడు కూడా ఏమన్నాడంటే నేను పొరపాటున మా నాన్న మీద కంప్లైంట్ చేశాను లేదంటే కూడా పొరపాటున వెళ్ళా, 1 సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉన్నారు. అంత కఠినమైనటువంటి నిర్ణయం ఉంది కాబట్టి ఈరోజు ఫిన్లాండ్ దేశం భూతల స్వర్గం అని చెప్పేసి అనిపిస్తుంది. మన దేశంలో ఎలా ఉండాలంటే సైకిల్లో ఎవడైనా రాంగ్ రూట్లో పోయినా, మోటార్ బైక్లో రాంగ్ రూట్లో పోయినా, హెల్మెట్ వేసుకోకపోయినా, పొరపాటున వాడిని ఎక్కడ ఉండేటువంటి పోలీసు ఎవరైనా పట్టుకుంటే కన్నా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు. అంటే ఇంత చిన్న విషయానికే తయారు చేసేటప్పుడు ఇంతింత పెద్ద పెద్ద విషయాల్లో రాజకీయ నిర్లక్ష్యం అనేటువంటిది అధికారులను ఆ విధంగా తయారు చేస్తోంది. నిజంగా రైట్గా ఉండేటువంటి వ్యక్తుల్ని కన్నా తయారు చేస్తే ప్రతి ఒక్క అధికారి కూడా సక్రమంగా ఉంటాడు. ఇక్కడ దురదృష్టం ఏమైందంటే ప్రజల్లో కూడా అందరూ కూడా ఒక పార్టీని విమర్శించడం, ఇంకో పార్టీని విమర్శించడం అంతే తప్ప ఎవరండి పని చేయాల్సిండేది, ఎవరు రాజకీయ నాయకులు కాదు కదా, రాజకీయ నాయకులు మాక్సిమం 5 ఏళ్ళు ఉంటారు, ఎవడు పని చేయాలి, అధికారి పని చేయాలి కాబట్టి అధికారిని బాధ్యత చేయాలి. ఇక్కడ ఈరోజు అధికారి యొక్క బాధ్యతలు ఎలా తయారైపోయాయంటే ఏమి నేను అవినీతి చేసినా, పొరపాటున నా మీద ఏదైనా ఎంక్వైరీ వచ్చినా డబ్బిచ్చి నేను బయటకు వస్తాను అనేటువంటి యొక్క దమ్ము ధైర్యం అనేటువంటిది ప్రతి ఒక్క అధికారిలో కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు అవినీతికి సంబంధించినటువంటి 100ల కేసులు ఉన్నాయండి. ఏ అవినీతి అధికారి ఉన్నాడో అతనే మరలా వస్తున్నాడు మరలా అధికారంలోకి. నేను మా ఊర్లో కదిరిలో నేను ఎగ్జాంపుల్ చెప్పుకోగలుగుతాను. నేను ఒక 8 మంది ఆఫీసర్స్ని మున్సిపాలిటీలో సస్పెండ్ చేయించాను, డిస్మిస్ కూడా చేయించాను. 8 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు అధికారం లేకొచ్చేసారు. కాబట్టి ఈరోజు వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మార్పు రానంత వరకు ఇట్లాంటివి వస్తాయి. కొన్నాళ్ల పాటు మీరు మేము డిబేట్స్లో మాట్లాడుకుంటాం, చర్చలు జరుగుతాయి, మళ్ళీ ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఎన్నికల్లో వచ్చినప్పుడు వాడెంత డబ్బు ఇచ్చాడు వీడెంత డబ్బు ఇచ్చాడు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు తప్ప నిజమైన డెవలప్మెంట్ అనేటువంటిది ప్రజలకు, ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలకు డెవలప్మెంట్ గురించి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. వీళ్ళకి ఎంతసేపు అయినా కూడా తాత్కాలిక ప్రయోజనాలకు మాత్రమే, అటు రాజకీయ నాయకులు కానివ్వండి మీడియా కానివ్వండి, తాత్కాలిక ప్రయోజనాలని బూచిగా చూపిస్తున్నాయి. వాళ్లకు తెలియకుండానే వాళ్ళని ఆ దారిలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతున్నాయి, వాడేం చేశాడు వాడికంటే నేను ఎక్కువ ఏం చేశాను, అప్పులు తెచ్చి పోనీ ఇదేమన్నా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చేసారా,
వైఎస్ఆర్సీపీ ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తోందండి, హ్యాట్స్ ఆఫ్, సంతోషం. కానీ నువ్వు ఎంత సంపాదించావు రాష్ట్రానికి? ఈరోజు జీతాలు ఇచ్చేదానికి గతి లేనటువంటి ఒక పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని చెప్పి అనిపించుకుంటే ఏ స్థాయిలో మనం ఉంటాం? కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటి, అధికారుల అవినీతి ఎంత ఉందో, అధికారుల అవినీతిని తయారు చేసిన ఈ వ్యవస్థ కూడా అంతే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. దీంట్లో పూర్తి ప్రక్షాళన రావాలి, ప్రజల నుంచి ఆ డిమాండ్ రావాలి.